ఇక కేకే పార్టీ మారారు. మారడానికి ఆయన కొన్ని కారణాలు కూడా చెప్పారు. బీఆర్ఎస్ లో తనకు ఏమాత్రం తక్కువ కాలేదని, కాంగ్రెస్ పై మమకారంతోనే మారానని కూడా అంటున్నారు. కానీ పార్టీ మార్పు వెనుక కారణాలు వేరే ఉన్నాయా? బీఆర్ఎస్ లో ఎన్నేళ్లు నోరు నొక్కుకుని కూర్చోవాలి? కేకే కుటుంబంలో చీలిక తెచ్చింది అసలు ఎవరు? మాటలతో హోరెత్తించగల కేకే కూడా కన్నీరు పెట్టుకుంటారా? టీవీ 9 సూపర్ ఎక్స్క్లూజివ్ ఇంటర్వ్యూ ఇప్పుడు మీరు చూడబోతున్నారు. బీఆర్ఎస్ కేటీఆర్ పై కేకే సంచలన వ్యాఖ్యలు. కేటీఆర్ వ్యాఖ్యలు కన్నీళ్లు తెప్పిస్తున్నాయన్నారు కేకే. బీఆర్ఎస్ పార్టీలో ఉన్నన్ని రోజులు తనకు ఒరిగిందేమీ లేదన్నారు. బీఆర్ఎస్ కారణంగా తన కుటుంబం మొత్తం చీలిపోయిందన్నారు. కాంగ్రెస్ లో ఉండగా సీనియర్ని అనే గుర్తింపన్నా ఉండేది. బీఆర్ఎస్ లో సీనియర్ అనే గాని గుర్తింపు మాత్రం లేదన్నారు కేకే. పార్టీ చైర్మన్ పదవి అడిగితే ఇవ్వనన్నారు. తన కుమారుడు విప్లవ్కి ఎమ్మెల్సీ అడిగితే ఇవ్వలేదన్నారు. బీఆర్ఎస్ వల్ల పెద్దగా వచ్చిందేమీ లేదని చెప్తున్న కేకే కేసీఆర్ను మాత్రం పొగిడారు. కానీ అదే టైంలో తనకు అన్యాయం జరిగిందన్నట్లుగా మాట్లాడారు కేకే. ఇంకా ఏమన్నారో మా ప్రతినిధి శ్రావణ్ అందిస్తారు. టీవీ 9 స్పెషల్ ప్రోగ్రామ్ క్రాస్ ఫైర్లో కేటీఆర్ మాట్లాడుతూ చాలా కమెంట్లు చేశాడు. అలాగే కాంగ్రెస్ పార్టీ మీద కమెంట్లతో పాటు బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన లీడర్లపై మీద కూడా కమెంట్లు చేశారు. సీనియర్ లీడర్స్పై కూడా కొన్ని ఘాటైన వ్యాఖ్యలు చేశారు. ప్రస్తుతం మనతో మాట్లాడటానికి కె కేశవరావు గారు ఉన్నారు. కేశవరావు గారు, యు ఆర్ ద మోస్ట్ సీనియర్ లీడర్ ఇన్ యునైటెడ్ ఏపీ, అలాగే తెలంగాణ, యాజ్ వెల్ యాజ్ మీరు అన్నట్టు ఇండియన్ పాలిటిక్స్లో కూడా మీరు చాలా సీనియర్ లీడర్. నిన్న కేటీఆర్ చేసిన వ్యాఖ్యలు మీరు ఎలా చూస్తారు? ఏడవడమే తక్కువ ఉంది, కానీ నా కుమారుడంత ఏజ్ ఉండి ఐ లవ్ హిమ్ సో మచ్, ఈజ్ అన్ అప్కమింగ్ లీడర్. ఆ పిల్లడు ఎందుకు కోట్ చేసిండో, ఏం కోట్ చేసిండో నాకు అర్థం కాలేదు. కానీ అర్థం లేకుండా పర్థం లేకుండా మాట్లాడడం జరిగింది. బాధ వేసింది, ఏడుపు కూడా వచ్చింది. ఇది ఏంటది, ఎందుకు అసలు మనిషి జీవితం లోపల ఇది నేను నిజం చెప్తున్నాను, ఏం చెప్పుకోవాలి, ఏం చింపి చెప్పుకోవాలి నేను మనిషి. నేను స్టూడెంట్ ఆఫ్ ఫిలాసఫీని, పేజీని, నేను ఒక లాజిక్ని బిలీవ్ చేసేవాడిని. ఆ తీరులో ఏ మాట లోపల ఆయనకు వచ్చిందని నాకు అర్థం కాదు. ఒక మాట ఏం చెప్పిందంటే, క్వశ్చన్ పూర్తి కూడా అడగలేదు. రజనీకాంత్ గారు ఒక మాట అంటూ నేను అనుకుంటాను ఇట్లా అనిపిస్తుంది, దానికి కూడా ఆయన బాధపడి ఉండొచ్చు, ఇది మీ దగ్గర రెస్పెక్ట్ దొరకలేదు. ఇంతవరకు నేను లేదు, నేను రజనీకాంత్ కూడా మాట్లాడుకున్నాం, ఆయన కూడా చెప్పాడు, నేను కూడా విన్నాను. ఈ డిడ్ నాట్ సే బాధపడ్డాడో నేను అనలేదు. రజనీకాంత్ అనుకోని అంటున్నారేమో అన్న డౌట్ ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఈయన దాంట్లో అంత లోపలనే ఏం తక్కువ చేశాను అంటే, ఆడ తాత జాగీరా ఇది, ఎవరిది ఆడ జాగీర్, ఇది కాంగ్రెస్ పార్టీ జాగీర్ అనుకుంటారా? ఐ వాజ్ ద పిసిసి ప్రెసిడెంట్ ఆఫ్ 23 డిస్ట్రిక్ట్స్. దిస్ మ్యాన్ ఈజ్ ఓన్లీ ఈజ్ నౌ రిప్రజెంట్ ఓన్లీ 9 డిస్ట్రిక్ట్స్. నా దాంట్లో సగం కంటే తక్కువ ఉన్నాయి. ఇట్లా 50 మంది నేను రీజనల్ కమిటీ చైర్మన్ చేసుండొచ్చు. యునైటెడ్ ఏపీలో పిసిసి ప్రెసిడెంట్గా ఉన్న మీరు తెలంగాణ టీఆర్ఎస్ పార్టీ, ప్రస్తుత బీఆర్ఎస్ పార్టీలోకి వెళ్ళటానికి గల బలమైన కారణం ఏంటి? ఒకటే కారణం బలమైనది కాదు, ఒకటే కారణం, దట్ ఈస్ అవర్ తెలంగాణ. ఎప్పటి నుంచి 69 నుంచి ఉన్నాను కాబట్టి నేను ఒక పిసిసి ప్రెసిడెంటే కాదండి, నేను సిడబ్ల్యూసి మెంబర్ అండి. సిడబ్ల్యూసి కాదండి, ఎయిత్ నాడు రాసిన లెటర్ ఏదో మీరు చదువుతా చెప్తా ఉంటారు చూడండి, మీరు ఎప్పుడు December 8th, 9th నాడు చెప్పినని అది రాసింది నేను, జయపాల్ రెడ్డి. ఐఎమ్ ద మెంబర్ ఆఫ్ ది వర్కింగ్ కమిటీ వెన్ రోషే ఐ కేమ్, చిదంబరం చెప్పింది. అన్నీ చేసిన నేను సీఎం. ఇప్పుడు నేను ఒక మాట మీకు చెప్తున్నాను, దేనికన్నా ముందు నేను 13 నుంచి 15 మంది చీఫ్ మినిస్టర్ని చూశానండి. సీనియర్ మోస్ట్ అంటున్నాను చెప్తున్నాను, చిన్నారు సంజీవ్ రెడ్డి కాలం నుంచి నేను అంటే ఎక్దం సంబంధం ఉండి, అట్లాంటి నెహ్రూ గారితో మాట్లాడి తరానికి చెందినవాడు నేను. నేను ఎప్పుడు కూడా అందరు చీఫ్ మినిస్టర్ల కన్నా ఈజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ చీఫ్ మినిస్టర్స్ యాజ్ ఫర్ విజన్ ఈజ్ కన్సర్న్ అని కేటీఆర్ కేసీఆర్ని అంటాను పోయాను. మొన్న స్పీచ్లో కూడా 2 అవర్స్ ఇంటర్వ్యూతో కూడా, అండ్ ఐ బిలీవ్ ఇట్. ఇది ఉత్తరం చెప్పుకోవడం కాదు, ఏదో మీ కేటీఆర్ మాట్లాడినట్టు చెప్పడం కాదు ఇది. ఎస్ ఈజ్ ఈజ్ అ విజన్. నేను పోయింది, ఏజ్ అయిపోయింది, 85 అయింది, 45-45 ఐదేండ్లు దాంట్లో గడిపాను తెలంగాణలో. ఇక్కడ 10 ఏండ్లు గడిపాను, అక్కడ 54, ఇక్కడ 10 ఏండ్లు గడిపాను. ఇంకా నౌ దిస్ ఈస్ టైమ్ దట్ ఐ మస్ట్ రిటైర్ ఫ్రమ్ పాలిటిక్స్ అండ్ గెట్ అవుట్, నంబర్ 1. నంబర్ 2 ఒకటి ఏంటంటే, ఇప్పుడు ఇక్కడ నా పని ఎక్కువ లేదు. ఐ కేమ్ ఫర్ తెలంగాణ, వి అచీవ్డ్ తెలంగాణ,
వి రియల్లీ బ్రాట్ తెలంగాణ ఎంత పెద్దగా చేసామంటే, ఆనాడు వన్ ఆఫ్ ది మోస్ట్ బ్యాక్వర్డ్ రీజన్స్ ఆఫ్ ద కంట్రీ అనేది ప్లానింగ్ కమిషన్ చెప్పిన తెలంగాణ తన ఫస్ట్ పొజిషన్ గురించి, అగ్రస్థానం గురించి మొదటి ప్లేస్ కావాలని ఎన్నో సెక్టార్స్ లోపల ముందుకు పోతూ ఉంది. అంత పోయినటువంటి తెలంగాణని కూడా చేశాం కాబట్టి నౌ ఐ థింక్ ఐ షుడ్ గో బ్యాక్ హోమ్ కదా. లైక్ అంటే మేము తెచ్చాం తెలంగాణ అన్నారు, అంటే తెలంగాణ తెచ్చామంటే తెచ్చింది కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ పార్టీ, బికాజ్ యూ బిలాంగ్స్ టు బోత్ ద పార్టీస్. దేర్ ఇస్ నో అదర్ దెన్ తెలంగాణ కాంగ్రెస్ పార్టీ. అసలు స్టేట్ ఎట్లా వస్తుందండి? స్టేట్ కాన్స్టిట్యూషన్లో వస్తుంది, అక్కడ కాన్స్టిట్యూషన్ పెట్టుకుంది చూసుకోండి. ఆర్టికల్ 3 ప్రకారము యూ హ్యావ్ టు పాస్ ఏ రెజల్యూషన్, యూ హ్యావ్ టు పాస్ ఏ బిల్. దేని లోపల? పార్లమెంట్ లోపల. పార్లమెంట్లో సింపుల్ మెజారిటీతో ఎప్పుడైతే బిల్ పాస్ అవుతుందో ఒక స్టేట్ అవుతుంది. మీతో నాతో కాదు, మీరు పాటలు పాడి ఈయన పాటలు పాడి లేదా రోడ్డు మా మిత్రులు పాటలు పాడి ఎగ్రీనట్టు దాంతో రాదు, అన్ని డెమాన్స్ట్రేషన్స్ రాదు, బిల్ పాస్ చేసి వస్తుంది. బిల్ పాస్ చేసింది ఎవరు? పార్లమెంటు. పార్లమెంట్లో ఎవరు? మెంబర్సు. మెజారిటీ మెంబర్స్ ఎవరు? రూలింగ్ పార్టీ. రూలింగ్ పార్టీ ఎవరు? కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీకి కొంచెం చాలా పెద్ద, మీకు తెలుసు, చాలా తతంగం జరిగింది. బాంబు కాదు కానీ గ్యాస్ బాంబ్స్ వేసిన అవన్నీ చూసిన తర్వాత మాకు కొందరు అవసరం ఉండే కాబట్టి బీజేపీ సుష్మా స్వరాజ్ హెల్ప్ చేయడం వచ్చింది. ఆమె దాని రెజల్యూషన్ని సెకండ్ చేసింది. దాని తర్వాత బయటకు వచ్చిన తర్వాత హౌస్ అడ్జెంట్ అయిపోయింది. హౌస్ అడ్జెంట్తో మరి ఎట్లా కౌంట్ చేయాలి, ఎట్లా బిల్ పాస్ చేయాలి? జైపాల్ రెడ్డి అండ్ పొన్నం ప్రభాకర్ నాతో మాట్లాడినాను సెంట్రల్లో ఉన్నా. అప్పటికి నేను కాంగ్రెస్ రిజైన్ చేసినా. అది ఎందుకు రిజైన్ చేసినా మీకు చెప్తాను. ఇప్పటికి ముఖ్య కారణం కాంగ్రెస్, నేను కేసీఆర్ ఇద్దరం కలిసి, కేటీఆర్ గారు ఇప్పుడు మాట్లాడుతున్న కేటీఆర్ గారి తండ్రి ఎవరితో లీడరు, తెలంగాణకి నిజంగా లీడరు ఆయన, మేము కలిసి ఒక స్ట్రాటజీ ఆలోచించడం. ఎంతవరకు అయితే ప్రెషర్ పెట్టామో ఉత్తమ మనం మాట్లాడతాం. పూర్తి ఎమ్మెల్యే ఎంపీస్ అంతా తెలంగాణకే ఉన్నారు, ఇక్కడ పూర్తి ఎమ్మెల్యేస్ అంతా తెలంగాణకు ఉన్నారు. మినిస్టర్ జానారెడ్డి నేను మా ఇద్దరు పేరు లోపల జాయింట్ కౌన్సిల్ ఒక మీటింగ్ పెట్టుకున్నాము, జాయింట్ కౌన్సిల్ ఫర్ తెలంగాణ అని పెట్టాము. అన్నీ కూడా పాస్ చేసినాం. లేదు మీ శ్రీధర్ బాబు కూడా అప్పుడు మినిస్టర్ ఫర్ పార్లమెంటరీ అఫేర్స్, ఆయన రెజల్యూషన్ మూవ్ చేస్తుండే ఆయన తీసేసిండు, మినిస్ట్రీని తీసేసిండు రాత్రి 11 o'clock. ఏంటండి, వాట్ ఈస్ దట్ టీఆర్ఎస్ హెస్ డన్ సో ఫార్ టెల్ మీ? ఓన్లీ ఇట్ ఈస్ కాంగ్రెస్ విచ్ హెస్ డన్. ఆయన తీసేసిండ్రు. మళ్ళీ ఇక్కడ ఉన్నాము, ఇక్కడ ఎవరైతే చిన్నారెడ్డి ఉండాను, చిన్నారెడ్డి 42 ఎమ్మెల్యేస్ రిజిగ్నేషన్ ఇచ్చి ఆమెకి ఇచ్చిండ్రు. అప్పుడు నేను బయట ఉన్నాను అక్కడ ఎంపీ దగ్గర. ఇట్లా చేసుకుంటూ వచ్చిండ్రు. ఇక్కడ వాళ్ళది కూడా నేను ఐ గివ్ ఇంపార్టెన్స్. ఇది ఓవరాల్గా పరిస్థితి. సుదీర్ఘ రాజకీయ అనుభవం నన్ను, నేను ఇప్పుడు కొంచెం రిలాక్స్ అవ్వాలి అనుకుంటున్నాను, అందుకనే నా హోమ్ పార్టీలోకి వచ్చాను. ఇంకా కేటీఆర్ క్రాస్ వైర్లో చేసిన వ్యాఖ్యల గురించి పెద్దగా స్పందించాల్సిన అవసరం లేదు. కేటీఆర్ నా బిడ్డ లాంటి వాడు, బిడ్డ అన్న మాటలకి ఏడుపొక్కడే తక్కువ అంటూ కే కేశవరావు టీవీ 9తో చెప్పారు. కెమెరా పర్సన్ హర్షతో శ్రవణ్, టీవీ 9 హైదరాబాద్.